శ్రీకాకుళంలో దళిత వర్గంపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నీలాపు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులపై హింసాత్మక దాడులు పునరావృతం కాకుండా తక్షణం చర్యలు చేపట్టాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన రెల్లిలపై శ్రీకాకుళం జిల్లా రాజాంలో హింసాత్మకంగా విచక్షణరహితంగా దాడి చేసి కులాన్ని దూషించి భయభ్రాంతులకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా రాంబిల్లిలో భూపతి అప్పారావు దాడి చేసిన ఘటన, పెడన గ్రామంలో లోకేశ్వరిపై శారీరక వేధింపులు, ఇలా అనేక చోట్ల రెల్లిలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రెల్లి సంఘం నాయకులు బంగారు తాతారావు, బంగారు నాగేశ్వరరావు, ముత్యాల నందకిషోర్, ఎర్రంశెట్టి రాజ్కుమార్, ముత్యాల మురళి, నీలాపు సత్యనారాయణ, కిలారి గంగాధర్, ముత్యాల శ్రీధర్, పొట్నూరి శివశంకర్, వడ్డాది సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. న్యాయం జరగడం లేదు. మరి ఎక్కడన్నా దాడులు జరిగినప్పుడు గాయాలు పాలైనా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ప్రాణాలు కోల్పోయినా మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. చట్టాలు చట్టం పైన చట్టం చేసుకుని పోవాలి. ఇక్కడ అలా జరగడం లేదు. ఎవరి మీద దాడి జరిగితే బాధితుడు వెళ్ళి అయ్యా నన్ను ఇలా కొలిసేశారు, చంపేశారు, కొట్టిపోయారు అనేసి వెళ్ళి ధర్నాలు చేసినా తప్ప కేసులు నమోదు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ధర్నాలు చేయాలి, ఎస్సీ ఎంపీ కేసులు నమోదు చేయాలంటే ధర్నాలు చేయాలి, మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేయడానికి మళ్ళీ ధర్నాలు. 10వ తారీఖు అంటే ఏప్రిల్ 10వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రాజం మండలం గురవం గ్రామంలో సామాజిక దళిత వర్గానికి చెందినటువంటి రెల్లిలపై అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాలు వీ రెల్లిలపై హింసాత్మకమైనటువంటి విచక్షణరహితంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కులాన్ని దూషించి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వారి మీద కూడా దాడి చేసి అసభ్యకరమైనటువంటి పదజాలాలతో అక్కడ ఉన్నటువంటి జనాన్ని భయభ్రాంతులు చేసినటువంటి సంఘటన దృష్ట్యా మరి ఇలాంటి యొక్క పాల్పడ్డ ఈ యొక్క దోషులకు కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం.